అది బ్లాక్ పోస్ట్ అనేది ఎప్పుడు ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. కాసేపు ముందు నేను చెప్పలేదు అది ఏంటి అని. మనం వర్క్ సిన్సియర్ గా వర్క్ చేసి ఆడియన్స్ కి వదిలేటమే. సో దే వర్క్ వెరీ హార్డ్, సరిగా నాకు ఆ వర్క్ కనిపిస్తుంది, ఆ సిన్సియర్ కనిపిస్తుంది, ఎప్పుడు ఎంగేజింగ్ గా ఉంది. సో ఐ హోప్ ద ఆడియన్స్ వాచ్ ఇట్ అండ్ ఫీల్. సో ఇన్ కేస్ ఏదైనా సజెస్ట్ చేయాలి సజెషన్స్ అని యాక్చువల్ దే నో వెల్ వాట్ దే డూయింగ్. సో చాప్టర్ 1 లో ఓపెన్ అండ్ పెట్టారు. సో చాప్టర్ 2, సో చాప్టర్ 2 అనేటువంటిది క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది అని మన సార్ ఇస్తా ఉన్నారు. సార్ కూడా వచ్చారు అని అంటే మైట్ బి ఇట్స్ వెరీ స్పెషల్ టు హిట్ ద స్క్రీన్ రైటింగ్ ఐ థింక్. అండ్ నాకు కూడా చాలా హ్యాపీగా వచ్చింది. కంప్లీట్ ఎంటర్టైనర్, ఆయన ఫ్యాన్స్ ఎలా చూడాలంటారో అవన్నీ ఉన్నాయి. అలాగే స్ట్రాంగ్ బాండ్ ఆయనకి కీర్తి మధ్యలో ఎమోషనల్ బాండ్. సో ఫ్యామిలీస్ కూడా యూనో చూసి ఎంజాయ్ చేసే ఎమోషన్స్ ఉన్నాయి. ఆబ్వియస్లీ సాంగ్స్ డాన్సెస్ ఉన్నాయి అన్ని. మీ క్యారెక్టర్ గురించి అదే వచ్చిందండి, ఆఫర్ వచ్చింది మాట్లాడినా ఆ రోల్ ని మార్పు చేసి చేశారు. కొంచెం చెప్తే స్క్రిప్ట్ ఎక్స్పెక్టింగ్ జరిగినప్పుడు నాకు అనిపించింది కొన్ని మార్పులు చేశారు. బట్ ఆపర్చునిటీ అయితే నాకు రావడం నా ఫస్ట్ హీరో. నేను ఇంటర్వ్యూ చేసేటువంటి నా ఫస్ట్ హీరో సంతానం. ఐ నెవర్ ఫర్గెట్ దిస్ మూమెంట్ లైఫ్ లాంగ్ అంటే మై